హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శశి వంట శాల. ఈరోజు వీడియోలో పూరీలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. అస్సలు ఆయిల్ పీల్చకుండా తక్కువ ఆయిల్తోని పూరీలని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎక్కువ హడావిడి లేకుండా ఈ పూరీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ పూరీలోకి టేస్టీగా ఉండే ఆలూ కుర్మా కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో చేసి పెట్టానండి. వీడియో లింకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కావాలంటే వెళ్ళి చెక్ చేయండి. మరి ఈ టేస్టీ సింపుల్ పూరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ షుగర్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇవన్నీ పిండిలో బాగా కలిసిన తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మనము చపాతీ పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఇలా పిండి అంతా పూర్తిగా కలిపిన తర్వాత చూపిస్తున్నానండి, పిండి ముద్ద అనేది ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పైన ఒక మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మూత తీసి ఈ పిండిని 1-3 నిమిషాల పాటు కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నట్లయితే మనకి పిండి అనేది చాలా సాఫ్ట్గా తయారవుతుందండి. ఇలా 2-3 నిమిషాల తర్వాత పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండి ముద్దని మనకు నచ్చిన సైజులో చిన్న చిన్న పిండి ముద్దల్లాగా తయారు చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకు నచ్చిన సైజులో చిన్న చిన్న పిండి ముద్దల్ని తయారు చేసుకోవాలండి. ఇక్కడ నేను అన్ని పిండి ముద్దలు తయారు చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఇలా పిండి ముద్దలన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని ఇప్పుడు చపాతీ పీట పైన పెట్టుకొని పైనంగా కొంచెం పొడి పిండిని చల్లుకొని మనం పూరీలను ప్రిపేర్ చేసుకోవాలి. పూరీ అనేది ఎక్కువ మందం ఉండకుండా, మరీ పలచగా ఉండకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న మందంలో ఉంటే సరిపోతుందండి. ఈ మందంలో మనం పూరీలు తయారు చేసుకుంటే పూరీలు పొంగుతూ చాలా బాగా వస్తాయండి. ఇలా తయారు చేసుకున్న పూరీలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇక్కడ నేను అన్ని పూరీలు తయారు చేసిన తర్వాత చూపిస్తున్నానండి. ఇలా మనం మొత్తం ఒకేసారి పూరీలను తయారు చేసుకుంటే మనము పూరీలు అనేది తొందరగా అయిపోతుందండి, త్వరగా తయారు చేసుకోవచ్చు. ఇలా పూరీలన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఒక్కొక్క పూరీని ఆయిల్లో వేసుకుంటూ 2 వైపులా ఎర్రగా కాలే వరకు పూరీలను కాల్చుకోవాలండి. ఇలా 2 వైపులా ఎర్రగా కాలిన తర్వాత ఇప్పుడు ఆయిల్లో నుంచి పూరీలని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవటమేనండి. ఇలాగే మనకి ఎన్ని పూరీలు కావాలంటే అన్నిటినీ కూడా ఈ విధంగానే మనం ఫ్రై చేసుకోవాలండి. మనము ఎన్ని పూరీలు తయారు చేసినా కానీ ఇలా పొంగుతూ చాలా బాగా వస్తాయండి. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా పూరీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తయారు చేసుకోవచ్చండి. మరి మీకు ఈ పూరీ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇలాంటి సింపుల్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం శశి వంటశాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.